ఇక్కడికి వచ్చినప్పుడు టిట్కో ఇండ్లు కట్టాం, ఒక ఆస్తి ఇవ్వాలనుకున్నాను. ఎవరైతే మధ్యతరగతి కంటే బాగుండాలని ఇళ్ళు కూడా బ్రహ్మాండంగా కట్టాను. కడితే 90% పూర్తయినాయి. ఆ 5 ఏళ్ళు అయింది, ఒక్క ఇల్లు పూర్తయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు పూర్తి చేయలేడు కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ 3 రాజధానులు కడతానని అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళీ చెప్తున్నా, ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం, ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటారని హామీ ఇస్తున్నా. ఇప్పుడే జోగేశ్వర గారు ఒక మాట చెప్పారు, ఆ ఇండ్లు ఇచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు కడితే మిగిలిన రుణం అంతా మాఫీ చేసి ఇమ్మన్నారు. తప్పకుండా వివిధ స్థాయిల్లో ఉన్నాయి, అవన్నీ ఎగ్జామిన్ చేసి అందరికీ న్యాయం చేసే విధంగా టిట్కో ఇళ్ళు అర్హులందరికీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. పాత ఇండ్లు 2,305 ఇండ్లు కట్టాం, 25 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పెన్షన్లు తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారని కొంతమందికి పింఛన్లు తీసేశారు. వాళ్ళందరికీ ఎప్పటి నుంచి తీసేశారో అప్పటి నుంచి పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ముమ్మడి వరంలో జీమూలపాలెం గోదావరి బ్రిడ్జ్ కావాలని కోరారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 45 కోట్ల వ్యయంతో గుత్తే నదిని గోగుల్లంక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కోరారు, అది కూడా చేస్తాం. కోనసీమ రైల్వే లైన్ బాలయోగి చిరకాల వాంఛ, ఈరోజు అది కూడా పోయింది, మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ముక్తేశ్వరం కోటిపల్లి మధ్య, సక్కనేటిపల్లి నరసాపురం మధ్య వంతెన నిర్మాణం కూడా పెండింగ్లో ఉంది, ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొబ్బరి దింపుడు ఒలుపు కార్మికుల బీమా పథకం ఒకటి చేయాలి, అవి కూడా నా నోటీస్కి వచ్చింది, అవి కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం చేయాలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీకు తెలియజేస్తూ, ఇప్పుడే ఇక్కడ ఒకరిద్దరు కాదు చాలామంది ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు, చేనేత కార్మికుల్ని న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ఏం చేస్తామో చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే, ప్రతి మత్స్యకారులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలనో ఈసారి చేసి చూపించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం అంటే ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో నేను ఇంత మునిపే చెప్పాను, పేదవాళ్ళందరినీ మార్చేశాడు. ఇక్కడే ఉన్నాడు కొత్తపేటలో ఒక ఆయన, జగ్గిరెడ్డి. ఏ పని చేయాలన్నా చిల్లర జగ్గిరెడ్డికి డబ్బులు కట్టాల్సింది, అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ చిల్లర వసూలు చేసే జగ్గిరెడ్డికి మాత్రం ట్రాన్స్ఫర్ లేదు, లేకుంటే సీటు తీసేసే పరిస్థితి లేదు, అవునా కాదా? ఇంకొక ఆయన అన్నపర్తిలో ఒక ఆయన ఉన్నాడు, గొప్ప నాయకుడు ఉన్నాడు అక్కడ ఒక ఆయన, ఆయన్ని ఏమి చేయరు మీరు. ఇంకొక ఆయన హోల్సేల్ కరప్షన్ కింగ్ ఉన్నాడు కాకినాడలో, ఎవరాయనా, ఆయన్ని ఏమీ చేయరు మీరు. కానీ చిల్లర మల్లలో ఉన్నారు పాపం, ఏం అడగలేరు, నోరు లేనాళ్ళు. వాళ్ళందరినీ మార్చేస్తే నేను పతివ్రత అయిపోయానని గొప్పలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నీ మీద మీ ఎమ్మెల్యేల పైన ఛార్జ్షీట్ వేస్తాం, ప్రతి ఒక్కరు చేసిన అరాచకాలు చెప్తాం, అవినీతి చెప్తాం, సాక్ష్యాధారాలు ఇస్తాం,
ధైర్యం ఉందా నీకు వీళ్ళందరి పైన వేటు వేసే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. కానీ వాళ్ళు వేయలేవు, వేయవు కూడా. ఎవరిని వేస్తావు? ఎస్సీలు వేస్తావు. ఎస్సీలు నలుగురు మంత్రులు, ఏ ఒక్క మంత్రి కూడా లేడు. ఇప్పుడు ఇక్కడే డిప్యూటీ సీఎం కొవ్వూరులో ఉంటే ఆవిడ్ని గోపాలపురం మార్చేశాడు. ఒక ఆయన ఎర్రగొండపాడలో ఉంటే కొండేపికి మార్చాడు. ఒక ఆయన ఏమూరు ఉంటే సంతంతులపాడుకి వేశాడు. ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఇచ్చి జీడినెల్లూరులో ఉంటే ఆయన ఎంపీగా పంపించాడు. అదే పెద్దిరెడ్డిని మార్చలేవే, మిథున్ రెడ్డిని మార్చలేవే, రాజేందర్ రెడ్డిని మార్చలేవే. అంటే అగ్రవర్ణాలను పోలేవు నువ్వు. వాళ్ళ జోలుకు కూడా పోవాలంటే భయం. అదే ఎస్సీలంటే బీసీలంటే చులకనైన భావం. వాళ్ళందరూ నాయకులుగా ఎమర్జ్ కానీయకుండా చేసే కుట్ర ఇది. ఈరోజు ఇక్కడ రామకృష్ణుడు ఉన్నాడు. 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అగ్రనాయకుడుగా ఉన్నా అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక న్యాయం.